మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరి జాతకంలో దోషాలు ఉంటాయి. గ్రహాల అనుకూలత లేకపోవటం, పూర్వజన్మ పాపాలు, కర్మల వలన జాతకంలో దోషాలు ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జాతకంలో దోషాలు తొలగిపోయి ఆనందంగా ఉండాలని చాలామంది పండితులను సంప్రదిస్తూ ఉంటారు. అయితే పండితులలో కొంతమంది దొంగ పండితులు ఉంటారు. అంటే వారు డబ్బుల కోసం మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగాలంటే ఏవేవో పరిహారాలు పూజలు చేయాలని డబ్బులు తీసుకుని మోసం చేస్తూ ఉంటారు. దోషం పోగొడతామని తమను నమ్ముకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మీ జాతకంలో చిన్న చిన్న మార్పులు చేస్తే మీ ఇంట సిరుల పంట పండటం గ్యారెంటీ అని ఇలా చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇది వారి జీవనాధారం. ప్రజలను మాయమాటలతో మోసం చేసి డబ్బులు వసూలు చేయటం, పూజలు పునస్కారాల పేరుతో వేలు లక్షల రూపాయలను అమాయకుల నుండి దండుకోవటమే పనిగా పెట్టుకుంటారు. అందరు పండితులు ఇలానే ఉండరు. అసలు శాస్త్రాలు తెలిసిన పండితులు డబ్బులు ఆశించరని నిజమైన పండితులు అంటూ ఉన్నారు. వచ్చిన వారు కృతజ్ఞతతో వారంతట వారుగా ఇస్తే తీసుకుంటారే తప్ప డబ్బులు అడగరని అంటూ ఉన్నారు. అసలు ఇలాంటి బాధలు ఏమీ లేకుండా జాతకంలో దోషాల గురించి డబ్బులు పాడు చేసుకోకుండా మీ ఇంట్లో కూర్చొని ఇలా చేయటం వలన మీ జాతకంలో దోషాలను మీరు తొలగించుకుని హాయిగా జీవించవచ్చునని నిజమైన వేద పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ జాతకంలో ఉన్న దోషాలను మీరే తొలగించుకునే ఆ అద్భుతమైన పరిహారం ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణం. అవును, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన మీ జాతకంలో దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు ఒక చోట కూర్చొని విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఆ సమయంలోనే ఎందుకు అంటే ఆ సమయంలో మీరు అతి శక్తివంతమైన విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వలన ప్రకృతిలో ఉండే శక్తులు కూడా మీకు సహకరిస్తాయి. దాంతో ఫలితం అతి తొందరగా వస్తుంది. విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలు ఉంటాయి. అవి వేరువేరుగా కాకుండా అన్నిటినీ కలిపి ఒకేసారి పఠించాలి. దానికి కనీసం 1 గంట, 1.5 గంటల సమయం పడుతుంది. కొంతమందికి విష్ణు సహస్రనామం రాకపోవచ్చు. అలాంటి వారు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రతిరోజు దానిని మీరు వింటూ ఉండండి. కొన్ని రోజులకు మీకు కంఠత వచ్చేస్తుంది, అంటే కంఠస్థం వచ్చేస్తుంది, నోటికి వచ్చేస్తుంది. అయితే ఈ విష్ణు సహస్రనామం వారి వారి జన్మ నక్షత్రాలను బట్టి 1 శ్లోకం ఉంటుంది. ఆయా శ్లోకాలను పారాయణం చేయటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి, సకల కార్య విజయం లభిస్తుంది. మరి ఏ నక్షత్రాల వారికి ఏ శ్లోకం ఉంటుందో తెలుసుకుందాం. అది ఎలా అంటే పండితులు దీనికోసం ఒక ఈక్వేషన్ చెప్పారు. N-1 × 4+X. దీనిని బట్టి మీ జాతకానికి అంటే మీ నక్షత్రానికి సరిపడే శ్లోకం తెలుస్తుంది. ఉదాహరణకు మీది మృగశిర నక్షత్రం 4వ పాదం అనుకోండి. ఇక్కడ N అంటే మీ నక్షత్రం, X అంటే పాదం. ఇప్పుడు వీటిని ఈక్వేషన్లో పెడితే N-1 × 4+X 5-1 × 4+4=20. అంటే మృగశిర నక్షత్రం వారు 20వ శ్లోకం పఠించటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా మీ నక్షత్రం అలాగే పాదం బట్టి మీ సమస్య తొలగిపోవడానికి ఉపయోగపడే మంత్రాన్ని తెలుసుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరూ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవడానికి డబ్బులు పోగొట్టుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని పాటించండి. దీని వలన గ్రహదోషాల నుండి శీఘ్రంగా సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాదు, నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన వేదాలను చదివినంత ఫలితం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.